మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇది సిద్ధ స్వామి హరిదాస్ లైఫ్ సిస్టంలో చాలా ప్రభావవంతమైన ఎనర్జైజ్డ్ ప్రేయర్. మనం చాలా వింటూ ఉంటాం, కానీ ఈ ప్రేయర్ చేయడం ద్వారా ఎంతో శక్తి, సిద్ధశక్తి, డివైన్ ఎనర్జీ మన అందరికీ వచ్చి అది చాలా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మన అందరి కోసము చేసినప్పుడు ఆ శక్తి పదింతలుగా మనల్ని కూడా రక్షిస్తుంది అని మనకు అందరికీ అనుభవమే. అందరూ కూడా కళ్ళు మూసుకుని సిద్ధ బ్రీత్ చేయండి. శ్వాస తీసుకునేటప్పుడు సి అని, వదిలేటప్పుడు ధ. సి ధ సి ధ సి ధ. మీ భ్రూమధ్యంలో అంటే కనుబొమ్మల మధ్య మీ ఇష్టదైవాన్ని తలుచుకుని, మీ ఇష్టదైవం ఎవరైనా సరే వారిని తలుచుకుని వారికి మీ పద్ధతిలో మనసు పూజ చేయండి. అని ఎంతో నిజంగా మీ ఇష్టదైవం మీ ఎదురుగా ఉన్నట్టుగా భావిస్తూ వారికి మనసు పూజ చేస్తూ వారికి మీ కోరికను చెప్పండి. అంటే ఇది ఏ కోరికైనా చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ COVID-19 కరోనా వైరస్ రావడానికి గల కారణాలు, దాని యొక్క ప్రభావాలు అన్నీ కూడా నశించి ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని 3 సార్లు అనుకోండి. కరోనా వైరస్ రావడానికి గల కారణాలు, దాని వల్ల వచ్చిన ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా నశించి పూర్తిగా ఈ విశ్వంలోంచి ప్రపంచంలోంచి అవన్నీ కూడా క్లియర్ అయిపోయి అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని 3 సార్లు మనసులోనే మీరు మీ ఇష్టదైవాన్ని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది నాతో పాటు మీరు చెప్పండి. ఈ ప్రేయర్ అంతా హిందీలో ఉంటుంది. ఇది ఆ హిందీలో ఎనర్జైజ్ చేస్తారు కాబట్టి మనం హిందీలోనే చెప్పుకుంటున్నాము. మై ఆప్కి శరణ్ మే ఆయా హూ, మై ఆప్కి శరణ్ మే ఆయా హూ, మై ఆప్కి శరణ్ మే ఆయా హూ. ఆప్ మేరీ రక్షా కీజియే, ఆప్ మేరీ రక్షా కీజియే, ఆప్ మేరీ రక్షా కీజియే, ఆప్ మేరా కళ్యాణ్ కీజియే, ఆప్ మేరా కళ్యాణ్ కీజియే, ఆప్ మేరా కళ్యాణ్ కీజియే, ఆప్ సబ్కా కళ్యాణ్ కీజియే, ఆప్ సబ్కా కళ్యాణ్ కీజియే, ఆప్ సబ్కా కళ్యాణ్ కీజియే. మై ఆప్కి శరణ్ మే ఆయా హూ, మై ఆప్కి శరణ్ మే ఆయా హూ, మై ఆప్కి శరణ్ మే ఆయా హూ. మళ్ళీ మనం ఇందా చెప్పిన కోరికను అదే కోరిక రిపీట్ చేస్తున్నాము. కరోనా వైరస్ రావడానికి గల కారణాలు, దాని వల్ల వచ్చిన ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా నశించి అందరూ కూడా, ప్రపంచంలో అందరూ కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, డాక్టర్స్ అందరూ కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని, దాని యొక్క ప్రభావం పూర్తిగా ప్రపంచం నుంచి నశించాలని అనుకుంటూ 3 సార్లు మీ కోరికని మీ ఇష్టదైవంతో చెప్తూ ఉన్నారు. కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలు, దానివల్ల అది రావడానికి గల కారణాలు, దానివల్ల కలిగిన ప్రభావాలు అన్నీ నశించి ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. 3 సార్లు అనుకున్న తర్వాత ఇప్పుడు వ్యాధిగ్రస్తం కా వ్యాధి నివారణ్, వ్యాధిగ్రస్తం కా వ్యాధి నివారణ్, వ్యాధిగ్రస్తం కా వ్యాధి నివారణ్, దీన్ దుఃఖ్యం కా దుఃఖ నివారణ్, దీన్ దుఃఖ్యం కా దుఃఖ నివారణ్, దీన్ దుఃఖ్యం కా దుఃఖ నివారణ్. ముస్సే నిస్వార్థ భావసే కర్వాయే, ముస్సే నిస్వార్థ భావసే కర్వాయే, జిస్సే సబ్కో ఆరోగ్య శాంతి మిలే, జిస్సే సబ్కో ఆరోగ్య శాంతి మిలే, జిస్సే సబ్కో ఆరోగ్య శాంతి మిలే,
मैं आपकी शरण में आया हूँ, मैं आपकी शरण में आया हूँ, मैं आपकी शरण में आया हूँ। మళ్ళీ మీరు ఇందాటి కోరికనే మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఈ కరోనా వైరస్ రావడానికి గల కారణాలు, దానివల్ల వచ్చిన ప్రభావాలు అన్ని పూర్తిగా నశించి ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. 3 సార్లు అదే కోరికను మనం చెప్పుకున్నాము. ముస్సే ఐసే सत्कर्म करवाइए जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो। मुझसे ऐसे सत्कर्म करवाइए जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो। मुझसे ऐसे सत्कर्म करवाइए जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो। ఇప్పుడు మళ్ళీ మన కోరికను 3 సార్లు చెప్పుకుంటున్నాము. ఈ కరోనా వైరస్ రావడానికి రావడానికి గల కారణాలు, దానివల్ల వచ్చిన ప్రభావాలు అన్ని పూర్తిగా నశించి ఈ ప్రపంచంలో అందరూ కూడా ఆరోగ్యంగా శాంతియుతంగా ఉన్నతితో ఉండాలి అని మీ కోరికను చెప్పుకుంటూ ఉన్నారు 3 సార్లు. ఇప్పుడు ఈ సాధన వల్ల ఎంతో సిద్ధశక్తి మన శరీరం అంతా కూడా వస్తుంది, మన చుట్టూ కూడా వస్తుంది. ఆ శక్తి అంతటిని కూడా మనసులోనే, ఆ శక్తి అంతా కూడా మీరు కలెక్ట్ చేసుకుని భూమధ్యలోకి వచ్చేటట్టుగా తీసుకోండి. ఈ అద్భుతమైన ఈ సిద్ధశక్తిని మనం, ఈ డివైన్ ఎనర్జీని ఇప్పుడు మీ ఎదురుగా, ఈ విశ్వం అంతా కూడా ఉన్నట్టుగా, ఈ భూమి అంతా మీ ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఈ శక్తితోటి, మైండ్ తోటి ఆ శక్తి అంతా గిరగిర గిరగిర మొత్తం తిప్పాలి. అన్ని కంట్రీస్ మీద, విశ్వం అంతా కూడా భూమి మీద ఆ తిప్పుతూ ఉండేటప్పుడు హాస్పిటల్స్, అందులో ఉన్న రోగులు, ఎవరైతే వాళ్ళకి సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ శక్తితో నిండి, అందరికీ ఆ శక్తి వల్ల పూర్తిగా దాని యొక్క ప్రభావం నశించి అందరూ కూడా ఆనందంగా సంతోషంగా వస్తున్నట్టుగా భావిస్తూ 3 నిమిషాలు మనం ఆ శక్తి అంతటిని కూడా చెప్తూ ఉంటాము. ఇదే ఈ కోరికను మన కోసం చేసుకోవాలంటే, నాకు ఈ కరోనా ఎఫెక్ట్ రాకుండా ఉండాలి, నాకు ప్రొటెక్షన్ కావాలని కూడా మీరు ఈ ప్రార్థనని చేయొచ్చు. ఈ సాధనని ఆ చేసినప్పుడు ఈ శక్తిని మనం మొత్తం కూడా భూమధ్యలో కలెక్ట్ చేసి మన శరీరంలో కుడికాయలు బట్టలు వేరే వరకు వెళ్ళి శరీరం అంతా కూడా ఆ శక్తిని మొత్తం తిప్పుకుని చుట్టూ కూడా మన ఆర అంతా కూడా ఆ శక్తితో నిండినట్టుగా తీసుకుని అది ఒక రక్షణ కవచంలో మన చుట్టూ ఉన్నట్టుగా, మన ఇల్లంతా కూడా, ఇంట్లో ఫ్యామిలీ అంతట్లో కూడా, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి, మీరు వీలైనన్ని సార్లు 2-3 సార్లు మీరు చేయగలిగితే మొత్తం ఈ ఎనర్జీతోటి మీరు మీ ఇంట్లో అందరూ కూడా ప్రొటెక్టివ్గా ఉండడానికి, ఎదుటి వాళ్ళ కోసం ఎప్పుడైతే మనం అందరి కోసం చేస్తున్నామో ఎంతో శక్తి మన లోపల తీసుకునే ఆ క్షమత మనకు వస్తుంది, ఆ శక్తిని తీసుకునే క్షమత మనకు వస్తుంది, ఆ శక్తి మనలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడాను ఎంత వీలైతే అన్నిసార్లు టైం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి. ఈ ప్రేయర్ని వీలైతే బట్టి కొడితే మనం ఏ కోరికైనా చేసుకోవచ్చు, మనం ఏ కష్టంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు కానీ చూడగలిగితే వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటే చాలా తొందరగా ఆ మనశ్శాంతి రావడము, తర్వాత భయం లేకుండా ఉండడము, ఎందుకంటే మానసిక ధైర్యము, ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం కాబట్టి అది అందరికీ కూడా దీనివల్ల ఏర్పడుతుంది. నమస్కారం.